గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటి నిర్మాణంలో మెట్లను తొలగించడం ద్వారా సంతానం కలుగుతుందా అన్నటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఇంటి నిర్మాణంలో మెట్లను తొలగించడం ద్వారా సంతానం కలుగుతుందా అంటే దాదాపుగా చాలా వరకు అవకాశాలు ఉంటాయి. ఈ దోషానికి సంబంధించి మెట్లు ఈశాన్యంలో ఉండడం వల్ల సంతానం లేకపోవటం, సంతానాలేమి, తర్వాత సంతానానికి సంబంధించి అంగవైకల్యాలు ఏర్పడటం, ఫిజికల్లీ డిజార్డర్ పర్సన్స్ పిల్లలు ఏర్పడటం, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇంటి నిర్మాణంలో ఈశాన్యంలో మెట్లు ఉండడం ద్వారా జరుగుతూ ఉంటుంది. అయితే అందులోనూ కూడా మనకి తూర్పు ఈశాన్యానికి సంబంధించినటువంటి ప్లేసుల్లో దోషం ఉండకూడదు. ఎక్కువగా కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇంటికి సంబంధించి ఇది ఉత్తరం ఫేసింగ్ హౌస్. ఇక్కడ వచ్చేసి మీకు పక్కన ఇంకొక హౌస్ ఉంది. ఇక్కడ మీకు మెట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఈ మెట్లకు సంబంధించి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పక్కన చిన్న గ్యాప్ అనేది ఉండడం జరిగింది. ఒక 1.5 feet అలాగా గ్యాప్ ఉండడం జరిగింది. ఈ రెండేళ్లకి సంబంధించి ఈ ఈ హౌస్కు సంబంధించినటువంటి వీళ్ళు పక్కన ఇంటి వాళ్ళ యొక్క వాయువ్యము, తర్వాత ఈ ఇంటికి సంబంధించినటువంటి ఈశాన్య భాగంలో కామన్గా మెట్లు పెట్టుకోవడం జరిగింది. ఈ ఇంటి వాళ్ళకి సంబంధించి తూర్పు ప్రహరీ గోడ మీదుగా ఈశాన్యంలో మెట్లు ఉండడం జరిగింది. వీళ్ళకి సంబంధించి 40 సంవత్సరాల తర్వాత సంతానాన్ని వాళ్ళు చూడడం జరిగింది వాళ్ళ ఇంటిలో. అప్పుడు దాకా సంతానం లేదు. 40 సంవత్సరాల తర్వాత సంతానం కలగడం అంటే అది మామూలు విషయం కాదు. ఇవాళ రోజుల్లో 25 ఏళ్ళకి సంతానం కలగక హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటున్నారు. అయితే వీళ్ళకు ఉన్నటువంటి ఈశాన్యంలో మెట్లు యొక్క దోషం గురించి తెలుసుకొని వాళ్ళు మెట్లు తీసేసిన తర్వాత వాళ్ళకి టెస్ట్ ట్యూబ్ బేబీ కలగడం జరిగింది. ప్రీవియస్గా మీకు డౌట్ ఉండొచ్చు, ప్రీవియస్గా వాళ్ళకి టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రై చేయలేదని. టెస్ట్ ట్యూబ్ బేబీని వాళ్ళు చాలాసార్లు ట్రై చేశారు, చాలాసార్లు ఫెయిల్ అయింది. నియర్లీ 15 lakhs దాకా ఖర్చు పెట్టారు, అయినప్పటికీ కూడా సంతానం కలగలేదు. ఎప్పుడైతే ఈ ఇంటికి ఉన్నటువంటి ఈశాన్య భాగంలో ఉన్నటువంటి స్టెప్స్ని ఎప్పుడైతే తీసేయడం జరిగిందో తర్వాత వాళ్ళకి సంబంధించి 40 ఏళ్ళ టైంలో నార్మల్గా డెలివరీ కావాలన్నా, నార్మల్గా సంతానం కలగాలన్నా కూడా అది కొద్దిగా అసాధ్యం. కాబట్టి టెస్ట్ ట్యూబ్ బేబీస్ని వాళ్ళు ట్రై చేశారు. ట్రై చేసినందువల్ల ఫలితం అనేది వాళ్ళు పొందడం జరిగింది. స్టెప్స్ తీసేసిన తర్వాత ఇక్కడ ఈశాన్యంలో, తూర్పు ఈశాన్యంలో ఉన్నటువంటి స్టెప్స్ని తీసివేసిన తర్వాత సంతానం కలగడం జరిగింది. మనం ఇప్పుడు దాకా చూసినటువంటి చాలా కేస్ స్టడీస్లో ఈ విషయం ప్రూవ్ అయింది. నైరుతిలో ఉన్నటువంటి దోషాలు, తర్వాత తూర్పు ఈశాన్యంలో ఉన్నటువంటి దోషాలు, తూర్పులో ఉన్నటువంటి దోషాల వల్ల వంశం అనేది నిర్వంశం అవుతుంది, వంశం ముందుకు సాగదు. లేదంటే మగపిల్లలు లేకుండా ఆడపిల్లలు మాత్రమే సంతానం ఉంటుంది. ఆ పుట్టినటువంటి ఆడపిల్లలకు కూడా అంగవైకల్యాలు ఏర్పడటానికి కూడా అవకాశం ఉంది. మగపిల్లలు ఒకవేళ కలిగినా కూడా అంగవైకల్యాలు ఏర్పడటానికి అవకాశం ఉంది. తద్వారా వంశం అనేది ముందుకు సాగక నిర్వంశం అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈశాన్యంలో ఉన్నటువంటి మెట్ల నిర్మాణాన్ని తొలగించడం ద్వారా సంతానం కలుగుతుందా అంటే దాదాపుగా అవకాశాలు ఉన్నాయి. ప్రయత్నించవచ్చు. ప్రయత్నించడం ద్వారా కనీసం టెస్ట్ ట్యూబ్ బేబీ అయినా సరే పొందడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.